నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హస్తినికి వెళ్తున్నారు. సో అక్కడ బీజేపీతో మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. సో దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు హస్తినలో ఏం జరుగుతోంది? బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సజన్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు, ప్రతిపక్ష నేత కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. ఫస్ట్ చంద్రబాబు వెళ్ళారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా పయనమవుతున్నారు అన్నారు. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ కూడా హస్తినికి వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఇలాగా ఢిల్లీ వెళ్తున్నారు? హస్తినిలో ఏం జరుగుతోంది? హస్తినిలో ఏం ప్లాన్ చేశారు బీజేపీ నాయకులు? అసలు ఏంటి, ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ వెళ్తుంటే బీజేపీకి అసలు వీళ్ళకైనా సంబంధం ఉందా? రాజకీయంగా అసలు ఎందుకు వెళ్తున్నారు? పోనీ బీజేపీ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి పార్టీయా, ఎందుకు వెళ్తున్నట్టు అంటే ఏదో ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉండి ఉండాలి, లేదంటే వెళ్ళరు కదా. అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారు? ఆల్రెడీ బీజేపీకి అక్కడ 100 కన్నా తక్కువ ఓట్ బ్యాంక్ ఉందనేది సర్వేలు రిపోర్ట్ చెప్తున్నాయి. వాళ్ళు ఎక్కడ పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావు బీజేపీకి అనేది గత ఎన్నికల చరిత్రను బట్టి తెలుస్తుంది. ఉప ఎన్నికలు తిరుపతి ఉప ఎన్నికలు ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలా. జనసేన బీజేపీ రెండు కలిసి వెళ్తేనే అలాంటి బీజేపీతో బద్వేల్లో పోటీ చేసింది, బద్వేల్లో కూడా అంతే డిపాజిట్లు రాలేదు. ఆత్మకూరులో పోటీ చేసింది బీజేపీ ఉప ఎన్నికల్లో, అక్కడ డిపాజిట్లు రాలేదు. అలాంటప్పుడు అసలు ఎందుకు బీజేపీ అంట పడుతున్నారు? పైగా పోనీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉందా తెలుగుదేశం పార్టీ? లేదు, 2018లోనే బయటకు వచ్చేసింది. పని ఎన్డీఏలో భాగస్వామిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? లేరు. అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదని చెప్పి ఆ పార్టీ చెప్తుంది. మరి ఆయన ఎందుకు వెళ్తున్నాడు ఢిల్లీ? పవన్ కళ్యాణ్, సరే పవన్ కళ్యాణ్ అంటే ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాను, నేను ఢిల్లీ బీజేపీతోటి, రాష్ట్ర బీజేపీతో కాదు ఢిల్లీ బీజేపీతో పొత్తులో ఉన్నానని చెప్పాడు. సరే ఆయన ఏదో వెళ్ళాడు. ఆయన ఎన్డీఏ సమావేశానికి కూడా ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ వెళ్ళారు. సరే ఆయన ఏదో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళాడు అనుకుందాం. వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళినట్టు అని అంటే, రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెళ్ళారు అనేది. పోనీ చంద్రబాబు నాయుడిని బీజేపీ వాళ్ళు పిలిచారా, లేదా చంద్రబాబు నాయుడు వెళ్ళారని అంటే బీజేపీ వాళ్ళే పిలిచారనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్తున్నారు. సో కాబట్టి బీజేపీ అవసరం కాబట్టి బీజేపీకి చంద్రబాబు నాయుడిని పిలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేస్తే అమిత్ షా, నడ్డా వెళ్ళారు అని చెప్పి తెలుస్తుంది. సరే 2014లో ఏ విధంగా అయితే పొత్తు పెట్టుకొని వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామో అదే తరహాలో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా వెళ్ళాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంది బీజేపీ. దానికి సంబంధించినటువంటి పిలుపు వచ్చింది, వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళినట్టు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా పిలిచారా అని అంటే పిలవలా. మరి ఆయన ఎందుకు వెళ్తున్నట్టు అని అంటే ఇది బీజేపీ యొక్క గేమ్. ఓకే, ఒకవైపు బూచిగా జగన్మోహన్ రెడ్డిని చూపించాలి, ఇంకొకవైపు చంద్రబాబు నాయుడిని తమ వైపు తిప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు తమ వైపు తిప్పుకోవాలంటే ఈ బూచి, జగన్మోహన్ రెడ్డి అనే బూచి అవసరం బీజేపీకి. అందుకే జగన్మోహన్ రెడ్డిని చూపించి వాళ్ళు గేమ్ ఆడుతూ ఉన్నారు. ఎందుకు గేమ్ ఆడుతూ ఉన్నారంటే వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్కువ సీట్లు తీసుకునేటువంటి డిమాండ్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఎంపీ సీట్లు ఎక్కువ తీసుకోవాలనేది బీజేపీ యొక్క లక్ష్యం, అలాగే అసెంబ్లీ సీట్లు కూడా. సో అసెంబ్లీ సీట్ల కన్నా కూడా ఎంపీ సీట్లు ఎక్కువ కావాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. సో చంద్రబాబు నాయుడు బెండ్ కావట్లేదు. ఈవెన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడే ఆయన ప్రపోజల్ వచ్చింది, అప్పుడే ఆయన బెండ్ కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీలో. అలాంటి ఇప్పుడు అసలు ఎందుకంటారు? ఆల్మోస్ట్ 53 రోజులు జైలు జీవితం గడిపించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీకి బెండ్ అవుతారా? బెండ్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు. సో ఆయన బీజేపీకి ఎంత బలం ఉందో అంతవరకే ఇస్తారు. సో 2014లో ఎన్ని ఇచ్చారు ఎంపీ సీట్లు? అన్నే ఇస్తారు. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చారంటే అన్నే ఇస్తారు. ఎమ్మెల్యే సీట్లు సుమారుగా 10 ఇచ్చారు ఇప్పుడు 2014 ఎన్నికల్లో. అప్పటికన్నా ఇప్పుడు బలహీనపడింది ఇంకా బీజేపీ. సో ఇంకా తక్కువ ఇవ్వాలి 10 కన్నా. అలాగే ఎంపీ వచ్చేసి 4-3 ఇచ్చినట్టున్నారు 2014. ఈసారి కూడా 2 ఇస్తానని చెప్పి చెబుతున్నారు, లేదంటే 3, అంతకన్నా ఎక్కువ. కానీ బీజేపీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? 8 ఎంపీలు, లేదంటే 10 ఎంపీలు, 40 ఎమ్మెల్యేలు, ఇలా డిమాండ్ చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ వెళ్ళారు. ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ప్లాన్ అయితే చేసింది ఎవరు? బీజేపీకి సంబంధించినటువంటి నేతలు. ఎందుకు ఎన్డీఏలో బలం చేసుకోవాలంటే వాళ్ళ టార్గెట్ ఈసారి 400 పెట్టుకున్నారు. 400 ఎంపీలు గెలిచిపించుకోవాలి ఎన్డీఏ కూటమి అని. దాంట్లో 370
బీజేపీ గెలుచుకోవాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఆల్రెడీ నితీష్ కుమార్ని ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకున్నారు తాజాగా. సో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితులు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చేరితే ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే కనుక అప్పుడేమవుతుంది, బలపడుతుంది. సో సౌత్ నార్త్ అనేటువంటి ఫీలింగ్ కూడా లేకుండా అక్కడ ఒక బలమైన నాయకుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటారు నితీష్, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉంటారు. అది దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైనటువంటి స్లోగన్గా బీజేపీకి పనికొస్తుంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎలాగైనా సరే ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోవాలని ఒక ప్లాన్ చేస్తుంది బీజేపీ. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా అవసరం కొంత ఉంది. ఏం అవసరం ఉందంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ సహకారం ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి చెలరేగిపోకుండా ఉంటారు. వ్యవస్థలను ఇప్పటికే తమ వైపు తిప్పుకున్నారు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు, ప్రైవేట్ సైన్యంలాగా కొన్ని వ్యవస్థలను మార్చుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి మీద. సో జగన్మోహన్ రెడ్డి ఆట కట్టించాలంటే కేంద్రం యొక్క సహకారం అవసరం అనేది చంద్రబాబు నాయుడు యొక్క అభిప్రాయం, ఆలోచన. సో దానికి గాను ఆయన కూడా ఎన్డీఏలో భాగస్వామి కావడానికి ఇష్టపడుతున్నారు. అయితే అట్ ద సేమ్ టైం ఏంటంటే సీట్ల విషయంలో మాత్రం కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సో అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి పిలిపించుకున్నారు. సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఎద్దుతో మాట్లాడిన తర్వాత అఫీషియల్గా వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఈలోపుగానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి మోడీని కలుస్తున్నారు. వీళ్ళేమో అమిత్ షా నడ్డా దగ్గర రాజకీయపరమైనటువంటి కసరత్తు చేస్తుంటే అటువైపు నుంచి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంది, జగన్మోహన్ రెడ్డితో కూడా మేము ఉన్నాము, మీరు ఇమీడియట్గా మేము చెప్పిన దానికి వినండి, మేము చెప్పినటువంటి సీట్లు ఏదైతే ఉందో ఆ సీట్లు ఇచ్చేది లేదంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తామని సంకేతాలు పంపించడానికి జగన్మోహన్ రెడ్డిని కూడా ఢిల్లీకి రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు పిలిపించాలి, ఈయన వెళ్ళారు. ఆల్రెడీ అపాయింట్మెంట్ లాస్ట్ వీక్లోనే అడిగితే అమిత్ షా ఇవ్వలేదు, నరేంద్ర మోడీ ఇచ్చారు. అంటే నరేంద్ర మోడీది ఒక పవర్ పాయింట్, అమిత్ షాది ఇంకో పవర్ పాయింట్. ఈ రెండు పవర్ పాయింట్లు ఏం చేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని పార్టీలని తమ వైపు తిప్పుకున్నాయి. ఇప్పుడు అసలు ఆ మూడు పార్టీలకి అధిష్టానం ఎవరంటే బీజేపీ అన్నట్టుగా ఉంది. సో అది బీజేపీ యొక్క పద్మవ్యూహం. సో బీజేపీ పద్మవ్యూహంలో పడితే ఇంకా ప్రాంతీయ పార్టీలు అనేవి బయటకు వచ్చేటువంటి ప్రసక్తి లేదని చెప్పి తాజాగా జరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో కానీ లేదా తమిళనాడులో కానీ చాలా అంశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఏమైందో మనం చూసాం. సో మహారాష్ట్రలో శివసేన పార్టీని మూడు ముక్కలు చేసేసింది, అలాగే ఎన్సీపీని కూడా అదే పనిచేసింది. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో బీజేపీ ఎప్పుడు కూడా అడుగులు వేస్తూ ఉంటుంది. ఆ కోవలోకి, ఆ ఘాట్లోకి, లేదంటే వాళ్ళ వరలోకి తెలిసా లేకపోతే తెలియకో మూడు పార్టీలు వెళ్ళిపోయాయి. వైసీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మూడు వెళ్ళిపోయాయి. అంటే ఆల్రెడీ బీజేపీతో కలిసే ఉంది వైఎస్ఆర్సీపీ అని మనం మొదటి నుంచి మనం వింటూనే ఉన్నాము కదా చాలా రోజుల నుంచి. సో అంటే ఇప్పుడు బీజేపీ మాయలో ఇటు టీడీపీ అలాగే జనసేన ఈ రెండు పార్టీలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను అనుకోవచ్చా? ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కదా. కొన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి, కొన్ని పరోక్షంగా ఉన్నాయి. ఓకే, ప్రత్యక్షంగానేమో జనసేన ఉంది 2019 తర్వాత. అప్పటి వరకు ఆయన చేగువీర అన్నాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల తర్వాత జైమోడీ అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ బీజేపీకి దూరంగా బీజేపీ మీద ఫైట్ చేసినట్టు తెలుగుదేశం పార్టీ నానా రకాల ఇబ్బంది పడుతూ ఇప్పుడు అది కూడా బీజేపీ జై ఉంది. ఇంకా అసలు మొదటి నుంచి కూడా పరోక్షంగా మోడీతోటి కలిసి ప్రయాణం సాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మూడు పార్టీలు కూడా బీజేపీ వరలో ఇమిడిపోయాయి, బీజేపీ వరలో ఉన్నాయి. సో బీజేపీ వాళ్ళు తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నారు మూడు పార్టీలని. సో ఆ కబంధ హస్తాల నుంచి బయటపడేటువంటి పార్టీ ఏది ఉందో అదే ఆంధ్రప్రదేశ్లో నిలబడుతుంది, మిగిలినటువంటి రెండు పార్టీలు క్లోజ్. సో ఏ పార్టీ బయటకు వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు కబంధ హస్తాల్లో అయితే మూడు పార్టీలు వెళ్ళిపోయాయి కబంధ హస్తాల్లోకి. సో కబంధ హస్తాల్లోకి వెళ్ళిన అంటే పద్మవ్యూహం అనుకోవచ్చు, బీజేపీ రచించినటువంటి పద్మవ్యూహంలోకి మూడు పార్టీలు వెళ్ళిపోయాయి. సో ఆ మూడు పార్టీల్లో ఎవరు బయటకు వస్తారనేది చూడాలి. ఇప్పుడు బయట పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయింది, పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చేటువంటి సూత్రం ఎవరికి తెలిసి ఉంటుంది అని అంటే చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు, సీనియారిటీ లేదు కాబట్టి. ఏంటంటే ఇంతకు ముందు కూడా ఆయన బీజేపీతో పొత్తులునే ఉన్నా కదా 2014 ఎన్నికల టైం. అవును, 14 నుంచి 18 వరకు ఉన్నారు, 18లో బయటకు వచ్చేసారు.